ఏపీ రాజకీయాల్లో టెంపరేచర్ పెరిగిపోతోంది. ఎన్నికలపై ఈసీ అధికారిక ప్రకటన చేయకపోయినా అధికార విపక్ష పార్టీలు మాత్రం ఎన్నికల యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. ఇరు పార్టీల అధినేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు స్టేట్మెంట్లు సెటైర్లతో పొలిటికల్ పిక్చర్ రక్తి కట్టిస్తోంది. ఎన్నికల యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో గాని మాటల యుద్ధంలో ఎవరూ తగ్గటం లేదు. తగ్గేదే లే అంటూ మీసాలు మెలేస్తున్నారు, జబ్బలు చరుస్తున్నారు. ఇటు జగన్ అటు చంద్రబాబు డైలాగ్ వార్తో దుమ్ము లేపుతున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు స్టేట్మెంట్లు సెటైర్లు దుమ్ము లేపుతున్న డైలాగ్ వార్ రోజు రోజుకు హీట్ ఎక్కుతున్న ఏపీ పాలిటిక్స్. మండే వేసవి ఎలా ఉంటుందో గాని ఏపీ రాజకీయాల్లో సెగ రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. వేసవి ఎండలను తలదన్నే రీతిలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ హీట్ పుట్టిస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు తూటాల్లా పేలుతున్న మాటలతో అటు అధికార పక్షం ఇటు విపక్షం ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నాయి. ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడానికి సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహిస్తుండగా రా కదిలిరా సభలతో కార్యకర్తలను కార్యోన్ముఖులు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోయినా రేపే ఎన్నికలు అన్నంత స్థాయిలో ఇరు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలో నిర్వహించిన జగన్ ఇక జనం మధ్యకు వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఇప్పటికే ఒక దఫా రాష్ట్రాన్ని చుట్టేశారు చంద్రబాబు. మరోవైపు యువనేత లోకేష్ శంఖారావం జనసేనాని పవన్ నియోజకవర్గ పర్యటనల పేరుతో జిల్లాలో పర్యటిస్తున్నారు. మొత్తానికి ఇరుపక్షాలు క్షేత్రస్థాయి యుద్ధాన్ని మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. విశాఖ జిల్లా భీమిలిలో సిద్ధం సభలతో సమరశంఖం పూరించిన సీఎం జగన్ ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, అనంతపురం జిల్లా రాప్తాడుల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో దాదాపు 100 నియోజకవర్గాల కార్యకర్తలతో మమేకమైన ఈ సభల్లో ఎన్నికల యుద్ధానికి సిద్ధం కమ్మంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు సీఎం జగన్. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు సీఎం. 57 నెలల్లో తన ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తున్న సీఎం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలంటూ సవాల్ విసురుతున్నారు. అంతేకాకుండా పంచ్ డైలాగులతో కార్యకర్తల్లో హుషారు నింపుతున్నారు. సైకిల్ బయట ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలంటూ తన ఎన్నికల గుర్తును ప్రజలకు గుర్తు చేస్తున్నారు సీఎం జగన్. జగన్ మంచి చేయలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ కు ప్రజాబలం లేదనుకుంటే, నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. సిద్ధం సభల్లో సీఎం జగన్ విసురుతున్న సవాళ్లను సీరియస్ గా తీసుకుంటున్న విపక్షం సీఎం జగన్ ఎన్నికల యుద్ధానికి సిద్ధమా అంటుంటే, ముందు ఎవరి హయాంలో ఏ అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం వస్తారా అంటూ ప్రతి సవాల్ విసురుతోంది టీడీపీ. అభివృద్ధి ఎవరిదో, విధ్వంసం ఎవరిదో బహిరంగంగా చర్చిద్దాం రమ్మంటూ అధికార పార్టీని రెచ్చగొడుతోంది టీడీపీ. ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం సిద్ధంగా ఉన్నారంటూ సెటైర్లు వేస్తోంది. అటు జనసేన కూడా టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఫ్యాన్ రెక్కలు విరిగితే వ్యసనకర్ర ఇచ్చిన గాలి కూడా ఇవ్వదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. జగన్ మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తే విపక్షంలో ముగ్గురు ప్రధాన నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మూడు వైపులా ముప్పేట దాడి చేస్తున్నారు. కౌంట్డౌన్ ప్రారంభమైంది, ఎన్ని రోజులు తమ్ముళ్ళు అడుగుతున్నా, 52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ, గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా, అడ్డ వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు. ఇలా రెండు పార్టీలు వాడివేడి మాటలతో ఎన్నికల వేడిని రాజేస్తుండడంతో ఏపీలో ఎన్నికల మేఘాలు క్రమేపీ విస్తరిస్తున్నాయి. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలారంభంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటం ఇప్పటికే సీఎం జగన్
తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలు పంపుతుండగా ప్రతిపక్షం కూడా సీట్ల సర్దుబాటుపై అంతర్గతంగా ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చావోరేవో తేల్చుకోవాలనే స్థాయిలో తలపడుతున్న రెండు పార్టీల అధినేతల మధ్య మాటల యుద్ధం మున్ముందు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.